ఆంధ్రప్రదేశ్లో ఏనుగుల బీభత్సాన్ని అరికట్టేందుకు దసరా తర్వాత 8 కుంకీ ఏనుగులు పంపేందుకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. విజయవాడలో కర్ణాటక మంత్రి ఈశ్వర్తో పవన్ సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై చర్చించుకుని ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఇటీవల కర్ణాటక వెళ్లి కుంకీ ఏనుగుల అంశంపై ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏపీలో ఏనుగుల సంరక్షణ, వాటి ఆహారం తదితర అంశాలపై ఒప్పందం చేసుకున్నామన్నారు. దేశంలో ఎక్కడా జరగిన విధంగా అటవీ శాఖపై ఇరు రాష్ట్రాలు ఒప్పందాలు చేసుకున్న దాఖలాలు లేవని అన్నారు. 6 అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఎలిఫెంట్ కారిడార్ ఏర్పాటుకు నిర్ణయించామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ ఏనుగులు మొత్తం మన ఒకవైపు మన తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఇటు కేరళ నుంచి మొత్తం ఎలిఫెంట్ కారిడార్ ఒకసారి తమిళనాడులో ఎలిఫెంట్స్ కూడా ఇక్కడికి వచ్చేస్తే మనకున్నది కంటే కూడా వస్తున్న ఏనుగుల సంఖ్య ఎక్కువ. సో దానివల్ల ఏంటంటే వాటిని ఎలా చేయాలనేది దీని మీద ఒక ఎదుర్కొనే ఒక ఆలోచన విధానం ఎలా ఎదుర్కోవాలి. దీన్ని మనిషికి, ఏనుగుకి, జంతువులకి మధ్య ఉన్న సమస్యను ఎలా అధిగమించాలి, వీటన్నిటి మీద ఒక అదొక ఎంఓయూ చేసాం. ఒక అదొక అంశం. రెండవది, ఈ దీంట్లో ఒక వితిన్ ఫ్రేమ్వర్క్ ఏం పెట్టామంటే మావటీలకి, కావటీలకి శిక్షణ మరియు సామర్థ్యాన్ని పెంపొందించడం, ఆంధ్రప్రదేశ్లో ఏనుగుల శిబిరాన్ని ఏర్పాటు చేసి వాటిని, ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ని టేమ్ చేసే మన ఎలిఫెంట్స్ని కుంకి ఏనుగులు అంటారు, అలాంటి కుంకి ఏనుగుల్ని కర్ణాటకలో ఎక్కువ ఉన్నాయి. ఆ కుంకి ఏనుగుల్ని ఈ దసరా తర్వాత, మీ అందరికీ తెలుసు మైసూరు దసరా ఉత్సవాల తర్వాత చాలా కీలక పాత్ర పోషిస్తాయి ఎలిఫెంట్ అక్కడ ఏనుగులు.